ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చూసాం ఐఎస్ఆర్ విజయ్ సబ్ స్టాకిస్ట్ రమేష్ గారితో రోజు ప్రారంభంలో మీటింగ్ చేస్తూ ఉండగా, రండి ఇప్పుడు మనం ఏ పాయింట్లపై విజయ్ తప్పో అని నేర్చుకున్నదాన్ని సమరైజ్ చేద్దాం. విజయ్ చెప్పకుండా సబ్ స్టాకిస్ట్ పాయింట్ పై చేరారు. సబ్ స్టాకిస్ట్ రమేష్ గారికి అతను అక్కడ ఎందుకు వచ్చారన్న విషయం తెలీదు. విజయ్ రమేష్ గారి టార్గెట్ ని ఏ డేటా ఆధారం లేకుండా ఫిక్స్ చేసేశాడు. రమేష్ గారు ఈ టార్గెట్ ని డేటా యొక్క వివరాలు అందిస్తూ ప్రశ్నించినప్పుడు విజయ్ దేనికి సరైన జవాబు చెప్పలేకపోయాడు. విజయ్ ఎంఎస్ఎల్ ఎస్కేయుల బిల్లింగ్ కాకపోవడం, ఫోకస్ ప్రొడక్ట్ సేల్ కాకపోవడం, వీటన్నింటి విషయాలకి రమేష్ గారే బాధ్యులు అని చెప్తున్నాడు. విజయ్ తన మార్కెట్ వర్కింగ్ లో కూడా ఆర్డర్ తీసుకురాలేకపోయాడు. రమేష్ ఈ విషయం చెప్పినప్పుడు అప్పుడు విజయ్ తన తప్పును పూర్తిగా నిరాకరించాడు. విజయ్ స్కీమ్ లెటర్ రమేష్ గారికి పంపించడం మర్చిపోయాడు. దీనివల్ల నెలవారీ స్కీమ్ మార్కెట్ లో కమ్యూనికేట్ కాలేదు. ఇంకా ఈ కారణంగా అతని అభిలాష టార్గెట్ పూర్తయ్యే ఆశ ఏమాత్రం లేదు.